యుక్రెయిన్ యుద్ధం ఆ రెండు దేశాలనే కాదు పాశ్చాత్య దేశాలని ఫుట్బాల్ ఆడుతుంది. అమెరికా ఇంతకుముందు ఎదిగే ఆర్థిక వ్యవస్థ నుంచి స్థిర ఆర్థిక వ్యవస్థకి పడిపోయింది. అదే సమయంలో అక్కడ బ్యాంకింగ్ సంక్షోభం చూస్తున్నాం, చైనాలో బ్యాంకింగ్ సంక్షోభం చూస్తున్నాం. అంటే ఇది పాశ్చాత్య దేశం కాదు, ఇది ఇటు పక్కన ఉంటుంది. కానీ పెద్ద దేశాల్లో ఎదురవుతున్నటువంటి సమస్య, బ్రిటన్లో ఎదురవుతున్నటువంటి సమస్య, జర్మనీలో ఎదురవుతున్నటువంటి సమస్య చూస్తున్నాం. తాజాగా బ్రిటన్కి సంబంధించి మాత్రం కీలకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ద యూకే విల్ హ్యావ్ సఫర్డ్ 5 ఇయర్స్ ఆఫ్ లాస్ట్ ఎకనమిక్ గ్రోత్ బై 2024 అకార్డింగ్ టు ద లేటెస్ట్ అవుట్లుక్ ఫ్రమ్ ఏ లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈస్ ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ గ్రోత్ సిన్స్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అకార్డింగ్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సైన్స్ సోషల్ రీసెర్చ్ ఎన్ఐఈఎస్ఆర్. వెల్ ద యూకే హ్యాస్ మేనేజ్డ్ టు ఎస్కేప్ రెసిషన్. ఇట్ నోటెడ్ దట్ యూకే జీడిపి ఇన్ క్వార్టర్ 1 2023 ఈజ్ కరెంట్లీ 0.5% బిలో ద లెవెల్ ఆఫ్ జీడిపి బిఫోర్ ద పాండమిక్. ఇది కష్టాల్లో ఉన్నటువంటి అప్పుడు మన కరోనా కష్టాల్లో ఉన్నటువంటి గ్రోత్ కంటే కూడా తక్కువ గ్రోత్ నమోదైనటువంటి పరిస్థితి. జీడిపితో పోల్చుకుంటే గ్రోత్ రేట్ భారీగా తగ్గిపోయింది. ఎన్ఐఎస్ఆర్ సజెస్టెడ్ దెర్ ఈజ్ ఎ రఫ్లీ ఎ 60% రిస్క్ ఆఫ్ ద రెసెషన్ అట్ ద ఎండ్ ఆఫ్ 2024. 2020 నాటికి భారీ సంక్షోభం తప్పదన్నటువంటి లెక్క వేస్తున్నది. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిస్థితిని అధిగమించగలుగుతుందా బ్రిటను, లేకపోతే ఎదురు దెబ్బ తింటుందా? ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఏంటి అమెరికా యూరోప్ దేశాలకు ఎందుకు పోతున్నారంటే అక్కడ విద్య చదువుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ అక్కడికి వెళ్ళి చదువు పూర్తయ్యాక ఉద్యోగం లేకపోతే సఫర్ అయిపోతారు. దానివల్ల ఇక్కడ అప్పులు చేసి వెళ్తారు, అది ఇబ్బంది పడతారు.